ఎవరా నువ్వు? ఎగలిగ వాటర్స్ వచ్చే టైంలో ఈ ఎడవ కొరకేంట్రా? ఎగమన్నానా? ఏమయ్యా పార్క్ లో కూడా ప్రశాంతంగా పడుకోనిరా. సార్ మీరా? మీరే? నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను సార్. తీసుకో. ఏమయ్యా డబ్బులు ఇస్తే అంటావేంటి? హ్యాపీగా తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇదిగో నీకు మాట చెప్తున్నా, ఈ డబ్బులు మన జేబులో ఉన్నంత సేపు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాదని తోకదడిచ్చావనుకో అది మనతో మహా 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 అని డాన్స్ చేస్తుంది చార్మిలాగా. జాగ్రత్త, డాన్స్ చేయి మాకు డబ్బులతో. మహా మహా అంటూ బెంచ్ మీద వెళ్ళి ఇలా బెంచ్ మీద కూలబడిపోయారేమిటి సార్? బ్యాడ్ టైం నాయనా, బ్యాడ్ టైం. కోకోనట్ ఆయిల్ రాసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించింది, అందుకే ఆస్తులన్నీ పోయి అప్పులు మిగిలిపోయినాయి. అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతుంటే కోడి కూసే టైం కట్టే ముందు ఇక్కడికి వచ్చి కొట్లు కట్టే టైంకి ఇంటికెళ్తున్నాయన. బాధపడకండి సార్, మీ దరిద్రం దూల తీర్చడానికి అదృష్టం ఏదోలా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. ఒక ఐడియా ఉండి కోటి గెలవండి. ఒక ఐడియా కోటి రూపాయల ఏది పేపర్? అలా ఎవరు, 10 రూపాయలు చేతిలో పెట్టండి. పేపర్ 5 రూపాయలే కదరా. పేపర్ 5 రూపాయలే, ఇందులో న్యూస్ కి ఎక్స్ట్రా 5 రూపాయలు. అంటే బ్లాకా? మీరు ఏ రంగం అనుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క ఐడియాతో 1 కోటి రూపాయలు సంపాదించే న్యూస్ కావాలంటే ఏదో న్యూసెన్స్ పక్కన పెట్టు, 10 రూపాయలు చేతిలో పెట్టు. పార్క్ లో కూర్చోబెట్టా కదా, పేపరాడు కూడా చీప్ గా మాట్లాడుతున్నాడు. ఒరే హిచ్చి గారు, ఓ 10 రూపాయలు ఇవ్వరా, పేపర్ ఇస్తాడు కుర్రాడు. అరే నా దగ్గర చిల్లర లేదురా. చిల్లర లేదా? చిల్లరే లేదా? చిల్లి గబ్బు కూడా లేదురా, టు బి ఫ్రాంక్. సర్లేండి. బయటికి వెళ్ళి కాఫీ తాగిరండి సార్. చాలా థ్యాంక్ యూ రా. సర్లేండి. సార్ మన దగ్గర మనీ ఉన్నప్పుడు మనం డీసెంట్ గా ఉండాలి, కాదని డాన్స్ వేసాం అనుకోండి ప్రేమ రక్షితులేగా ఫ్లోర్ నాకించేస్తుంది. జాగ్రత్త. ఎక్స్ట్రా 10 రూపీస్ ఇచ్చింది టీ తాగడానికా తెచ్చడానికా? మీలో ఎవరు కోటీశ్వరుడు? ఐడియా ఇవ్వండి, కోటికి వెళ్ళవండి. ఒక్క ఐడియాకి కోటి ఇస్తున్నాడంటే దీని వెనక ఏదో పెద్ద ఐడియా ఉండి ఉంటుంది. చూడడానికి డకోటాలా ఉన్నా వీడికి వచ్చిన డౌట్ మాత్రం కరెక్టే. ఈ 1 కోటి రూపాయల కాన్సెప్ట్ వెనకాల కత్రినా కైఫ్ అంత అందమైన కథ ఉంది. లాస్ ఏంజెల్స్ కూడా లాస్ చేయగల లంగర్ లఫూట్ ఐడియాలు నా దగ్గర లక్షల్లో ఉన్నాయి. కోటి లెక్క పెట్టి పెట్టే రెడీగా పెట్టండి, నేను వస్తున్నా. Yes, please. మీరే సార్? నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది సార్, అది అప్లై చేస్తే అనిల్ అంబానీ అయినా అడుగు తినిపోవాల్సిందే. ముందు మీ అడుగు తినే ఐడియా ఏంటో చెప్పండి. సింపుల్ సార్, మీ పక్కనున్న పిఎన్పీ కేసి ఆ జాబ్ నాకు ఇవ్వండి. మీ కంపెనీ సిగరెట్స్ అని పక్క కంపెనీకి అమ్మేద్దాం సార్, అప్పుడు మీరు వద్దనుకున్నా లాస్ అయిపోతారుగా సార్. నేను లాస్ గురించి అడుగుతుంటే నువ్వు మోసం గురించి మాట్లాడతావేంటయ్యా? గిరాకు. ఇలాంటోడు కంపెనీకే కాదు దేశానికే నష్టం. అవును సార్. నెక్స్ట్. మన స్టేట్ లో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది, సో మీరు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారంటే ఒక్క బస్తా కూడా అమ్ముడిపోదు, లాస్ లక్షల్లో కాదు కోట్లలో వచ్చి పడుతుంది. ఎలా ఉంది సార్ ఐడియా? పక్క రాష్ట్రాల్లో సిమెంట్ సరిపోక వాళ్ళు వచ్చి మన ఫ్యాక్టరీలో బ్లాక్ లో సిమెంట్ కొనుక్కు వెళ్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడవిలో షాపింగ్ మాల్ పెడతాం. పోనీ ఓ అమ్మాయిల కంపెనీ పెట్టి వారానికి ఒకసారి మనమే దానిపై రైడింగ్ చేయించి కోర్టులో ఫైన్ కడితే. ఏయ్ సెక్యూరిటీ, పిచ్చి ఐడియాలు బిల్లులకి వస్తున్నాను, అందరినీ బయటకు పంపించు. నీకు సెపరేట్ గా పేరు పెట్టి చెప్పాలా? మీకు తిరుగులేని నష్టం వచ్చే ఐడియా నేను చెప్తాను సార్. అసలే తలపోటు వస్తుంది, వెళ్ళవయ్యా. మీరు వెలగపోతే నా గుండెపోటు వస్తుంది సార్. ఆ ఐడియా మీద నా జీవితం ఆధారపడి ఉంది సార్. ఈ ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నీ ఫేస్ కన్నింగ్ కజిన్ బ్రదర్ లో ఉన్న వాయిస్ లో ఉన్న బేస్ మాత్రం స్టన్నింగ్ గా ఉంది. ఐడియా నిజంగా బాగుంటుందా? మీ దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉందా? ఎందుకు నా ఐడియా నచ్చకపోతే కాల్చుకు తెచ్చిపోతారు సార్? సార్ నిజంగా చచ్చి పంపొట్టారా? ఐడియా చెప్పమని. ఒక్క సినిమా తీయండి సార్. సినిమా? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, సినిమా తీస్తే నష్టపోతాం అన్నది కూడా అంతే నిజం సార్. ఒక సినిమా తీస్తే అంత లాస్ ఎలా వస్తుందా? వస్తుంది సార్. కాదు, ఆ డైరెక్టర్ ఆయన ఎవరు? రాజమౌళి గారు. బాహుబలి అని ఒక సినిమా తీస్తే 600 కోట్లు సంపాదించిందట. తర్వాత మహేష్ బాబు సినిమా పేరేంటి? శ్రీమంతుడు సార్. శ్రీమంతుడు, అది 100 కోట్ల పైన వసూలు చేసిందని పేపర్లో చదివాను. నువ్వేంటి? మొన్నటికి మొన్న సార్ పెళ్లి చూపిన సినిమాకి 80 లక్షలు పెడితే 20 కోట్లు వచ్చింది సార్. అదిగో మేము బిజినెస్ వాళ్ళమైనా అప్పుడప్పుడు సినిమా న్యూస్లు కవర్ చేస్తూ ఉంటాము. సార్ మీరు హిట్ సినిమాలు 3 చెప్పారు సార్, కానీ నేను ఫ్లాప్ సినిమాలు చెప్పటం మొదలు పెడితే కిరాణా సామాన్ల లిస్ట్ తయారవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీలో టాప్ పొట్టు సరిగా అడుగు పెట్టిన తోకాడ తాతారావు తెలుసా సార్ మీకు? నాకు తెలుసు సార్, టాప్ హీరోస్ తో సినిమాలు తీసాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో.
మీ ముందే ఉన్నాడు సార్. ఆ రాజా నేనే సార్. దాదర గారు ఎలా అయిపోయింది మీరు? పెద్ద హీరోలతో 3 సినిమాలు తీశాను సార్. మొత్తం మునిగిపోయారు సార్. అప్పుల బాధ ఎక్కువైపోయి పార్కులు ఎమ్మటి టైం పాస్ చేస్తున్నాను సార్. సరే గాని దీంట్లో లాస్ ఎంత చూపించగలవు? లాస్ ఏముంది సార్, మీకెంత కావాలంటే అంత చూపించాల సార్. నేను 10 కోట్లు లాస్ చూపించు. అయితే 9 కోట్లు ఇవ్వండి. 9 ఇస్తే 10 కోట్లు లాస్ ఎలా చూపిస్తావయ్యా? ఐడియా చెప్పినందుకు 1 కోటి ఇస్తానన్నారుగా సార్, అందుకని ముందే కలిపి చెప్పేశాను సార్. గుడ్ గిర సార్, సినిమాకి సంబంధించిన బాధ్యతలన్నీ ఈయనకి అప్పగించారు. చాలే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జస్ట్ షో మీ ద లాసెస్. తప్పకుండా చూపిస్తాను సార్. వీడియో 1 కోటి ఇస్తాడు, సినిమా టైంలో 1 కోటి నొక్కేస్తా. 2 కోట్లు 1 కోటి పెట్టి అనసూయతో, 1 కోటి రష్మతో ఇస్తా. సార్ నమస్కారం సార్. నమస్తే. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నీ మాట ప్రకారం ఫ్లాప్ సినిమా తీసి లాస్ చూపించాలి నాకు. మీరు నా మీద నమ్మకం ఉంచండి సార్. మీ లాస్ చూసుకోవడానికి మీ 2 గంటలు సరిపోవు సార్. ఫిక్స్ అయిపోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది వరస్ట్ అంట సార్. సార్, మిమ్మల్ని కలవడానికి పిఎం గారు వచ్చారు. పిఎం గారా? సార్ నమస్తే సార్. నమస్కారం పిఎం గారు. అరే యాదగిరి నువ్వా? వాడేంటరా పిఎం అని చెప్పాడు? ప్రొడక్షన్ మేనేజర్ సార్. స్టైల్ గా ఉంటారని నేనే పిఎం అని పెట్టుకున్నా. వారిని నిజంగా పిఎం మోడీ గారు వచ్చారనుకున్నా కదరా. మీరు మరీ టూ మచ్ అండి. మీకోసం మోడీ గారు ఎందుకు వస్తారు సార్? ఓహో కూడా అద్దు ఉండాలండి. అవును, ఇలా ఊహించుకుని 3 సినిమాలు దబ్బెట్టుకున్నారు. ఎనీహో కంగ్రాచులేషన్ సార్, ఈసారి భారీ హిట్ కొడతారనిపిస్తుంది. అరే హిట్ కొట్టేది దోమలకి బొద్దికలకరా. ఇప్పుడు మనకు కావాల్సింది హిట్ సినిమా కాదు, ఫ్లాప్ అయ్యే సినిమా. అటర్ ఫ్లాప్ సినిమాల్లోనే అల్టిమేట్ ఫ్లాప్ సినిమా కావాలరా నాకు? ఎవరైనా మందుకు బానిసలు అవుతారు సార్, మీరేంటి సార్ ఫ్లాప్ సినిమాలు బానిసలు అవుతున్నారు? ఏడిశావు, కామన్ గా సినిమాకు కథ ఉంటుంది, కానీ సినిమా వెనకే ఓ కథ ఉంది. ఇలా కూడా సినిమాలు తీస్తారా సార్? ఇప్పటికే ప్రశ్నలు లేవురా. అటర్ ఫ్లాప్ సినిమాకి నాకు డైరెక్టర్ కావాలి, ఆప్షన్లు కూడా కావాలి. ఆప్షన్లు గిప్షన్లు ఎందుకు సార్? ఆడు ఈడైతే హిట్స్ తీసినా తీసేస్తాడు. అమ్మో, వరుసగా 6 అటర్ ఫ్లాప్ సినిమాలు తీసిన ఓ పాల్తుడేట్ ఉన్నాడు. ఎవడరా వాడు? ఇంకెవడ సార్, మీ అద్భుతమైన ఆఖరి 8 ఫ్లాప్ సినిమా తీసాడే ఆ రోల్ కూడా రమేష్ గడి. సంఖ్యలో పిల్లల్ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నాను నేను. అర్జెంటుగా వాడికి ఫోన్ కలుపు. కలుపు. ఆ నంబర్ పనిచేయట్లేదు సార్. ఆ దరిద్రుడు ఫోన్ బిల్ కట్టి ఉండడురా, కట్ చేసి ఉంటారు. మీరేం టెన్షన్ పడకండి, ఆడెక్కడున్న ఎతికి నేను తీసుకొస్తా. మీరు ఫ్లాప్ సినిమా తీయడం ఖాయం. రోళ్ళు గోళ్ళు రమేష్, నమ్మకం ఉంది కాబట్టి నిన్ను పిలిపించా. ఈసారి నువ్వు చేయబోయే సినిమా మామూలుగా ఉండకూడదయ్యా. మామూలుగా ఏంటి సార్, వరల్డ్ లో ఏ లాంగ్వేజ్ లో ఈ 10 సినిమా వచ్చి ఉండకూడదు సార్. సార్ ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ కాకపోయినా ఒక్క ఏరియా కొనుక్కోండి సార్, మీరు 3 సినిమాల్లో పోగొట్టుకున్న డబ్బులు 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాయి. అంతే చూ సార్, మన పోసాని కృష్ణమురళి గారు ఉన్నారే, ఆయన దగ్గరికి పోయి ఒక గొప్ప కథ రాయించుకొచ్చేస్తాను. యాక్షన్! పోసాని కృష్ణమురళి అనేవాడు సినిమా కథలు రాయటం మానేసి వేషాలు వేసుకుంటున్నాడు, వాడు జోలికి వెళ్ళకండి. ఓకే ఓకే. నాకు గొప్ప కథలు వద్దు, కథ నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా ఉండాలి. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే జనాల్లో వైరల్ ఫీవర్ వచ్చేసి వికారం పుట్టాలి. ఎవడ్రా ఈ కథ రాసిన దరిద్రుడు అని జనాల్లో జలదరిద్ర మొదలవ్వాలి. పెట్టిన పైసా పెట్టినట్టే ఆవిరైపోవాలి. అంత నీచాతి నీచమైన నికృష్టమైన సినిమా నాకు కావాలి రాజా. అబ్బో, మీరు తడిగొట్టేసుకున్నానండి. నా దగ్గరున్న కథలన్నీ వడకట్టి మాంచి దడబుట్టే కథను తీసుకొచ్చి చేస్తా. రాజా నువ్వు వడే కడతావో ఇడ్లీలే కడతావో నాకు అర్థం. సినిమా మాత్రం నీ బ్రాండ్ ఏమాత్రం తగ్గకుండా దరిద్రంగా ఉండాలయ్యా. ఇదిగో నాన్న అడ్వాన్స్, వెళ్ళి చెత్త కథ రాసుకో. స్క్రిప్ట్ వరకు బ్యాంక్ టికెట్లు బుక్ చేయమంటారా? బాగుంటది. దేనికి రా, బ్యాంకాక్ వెళ్ళి శాండ్విచ్ మసాజ్ చేయించుకోవడానికి? వదిలే, నీ దరిద్రపు కథలన్నీ నీ రూమ్ లోనే కదా ప్రాణం పోసుకున్నాయి. దీనికి నీ రూమ్ లోనే ప్రాణం పోయి సెటిల్మెంట్ వర్కౌట్ అవుతుంది. అంటే ఇది నా రూమ్ లో రాయడం కష్టం సార్. ఏ రెంట్ కట్టి 1 సంవత్సరం అయింది. అవునా? దీన్ని తీసుకెళ్లి బ్యాంకు లో మార్చి రెంట్ కట్టి వాడిని రూమ్ లోకి రెట్టేసినా సార్. దారిలో స్టేషనరీ అది తీసుకోవాలి. స్టేషనరీ కొనాలి కదా. ఆ రోడ్డు గోళ్ళు రమేష్ గారు ఎక్కడరా, కథ చెప్తానంటే రాలేదే. ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్
ఒరే ఫస్ట్ హాఫ్ ఏమో 10 గంటలు వచ్చేలాగా ఉంది, సెకండ్ హాఫ్ ఇంకో 10 గంటలు వచ్చేలాగా ఉంది, టోటల్ గా సినిమా 20 గంటల అయితే 5-6 ఇంటర్వ్యూలు వస్తాయి సినిమాకి ఈజీగా. సరే దరిద్రం ఏంటో చెప్పావు, ఓపెన్ చేస్తే హీరో డోర్ ఓపెన్ చేసి వచ్చేసాడు. హీరోయిన్ బాత్రూమ్ నుంచి టవల్ కట్టుకుని బయటకు వచ్చింది. హీరో హీరోయిన్ ని గట్టిగా ముద్దు పెట్టబోయాడు. తీరా చూస్తే అది హీరోయిన్ కాదు, దెయ్యం. దెయ్యం ఆ దెయ్యం యాప్ చెట్టు కూర్చొని అని పాడగానే హీరో మైకేల్ జాక్సన్ లాగా ఫస్ట్ హ్యాంగ్ ఓవర్ అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు, ఎండ పెట్టారు, అందులో చేప ఎండ ఎప్పుడు కదరా ఇది. ఇంటర్వెల్ ఇది ఫస్ట్ ఇంటర్వెల్లే, మొత్తం 4 ఉన్నాయి. పైలట్ లేని ఫ్లైట్ లో మన హీరో హీరోయిన్ ఇద్దరికి మంచి డ్యూయెట్ సాంగ్ పల్లో పలు. ఈ సాంగ్ నేనే ట్యూన్ కడతా. ఈ సాంగ్ కూడా మన సినిమా ఫ్లాప్ కి పెద్ద ప్లస్ అవుతుంది. బాగుందా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చెప్పావు వెరీ గుడ్, చాలా చండాలంగా ఉంది, ఇంతకంటే చండాలంగా ఉంటుందా సెకండ్ హాఫ్? డౌటా కథ అయిపోయింది సార్. చెవులుంచి రక్తం వస్తుంది సార్. ఒరేయ్ నీ చెవుల్లోంచి మాత్రమే రక్తం వస్తుంది, నా ఒంట్లో ఏ పాటలోంచి ఏమొస్తుందో ఇంటికి వెళ్ళి చూసుకుంటే తప్ప తెలియదురా. అబ్బా అంటే మన కథలో దమ్ము ఉన్నట్టే కదా సార్. మామూలు దమ్మ, దమ్ము, దగ్గు, తుమ్ము, క్యాన్సర్, ఎయిడ్స్, మలేరియా అన్ని రోగాలు ఉన్నాయి రా. ఈ సినిమా మనం కాకుండా వేరే ప్రొడ్యూసర్ తీస్తే వాడు హుసేన్ సాగర్ లో దూకి చచ్చిపోతాడు. ఇలాంటి నీచమైన కథకి మంచి టైటిల్ చెప్పు రాజా. తమలపాకు. అద్దిరిపోయింది. ఓకే సార్. మన హీరో ఎవరు సార్? మన కథకి ప్రిన్స్ మహేష్ బాబు అయితే సూపర్ గా ఉంటాడు. ఒరే ఆడపిల్లల అందమైన రాకుమారుడు, ఆయన ఏం చేద్దాం అనుకున్నావు రా? ఓ పని చేద్దాం సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయ్యా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కచ్చెప్తే ఏమంటాడో తెలుసురా, పిలిచి గొయ్యి తీసి కోతిలో తోస్తాడు. రాయ్ బాబాయ్ పోతులే సార్, కథ నిండా పంచితే తగలే సార్. అయితే పంచిల బాలయ్యా అంటే నందమూరి బాలకృష్ణ గారా? అరే ఈ కథ నువ్వు వినిపిద్దామని వెళ్ళినా, కథ వినిపించేవాడిని, ఈ కథ వినిపిద్దామని చెప్పి పంపించిన వాడిని, అంటే నన్ను నిన్ను తండ్రి కలిపి గోలి మరి హీరోగా ఎవరిని పెడదాం సార్? అరే ఈ కథ ఎంత దరిద్రంగా ఉందో మన హీరో కూడా అంత దరిద్రంగా ఉండాలి. వాడు యాక్టింగ్ చేస్తుంటే మనకి వాక్ అంటూ వామిటింగ్ రావాలి సార్. ఒకడు ఉన్నాడు సార్. ఎవడు వాడు? వాడే 30 ఇయర్స్ ఇండస్ట్రీ. అంటే ఎవడు వాడు? ఎంట్రీ చేస్తే ఒళ్ళంతా ఎంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి సార్. ఏమొడుచుకుంటాయి? నిక్కబొడుచుకుంటాయి. అయితే పిలువండి. యాక్షన్. అరే ఏంటయ్యా కాళ్ళ మీద పెడుతున్నావు? కాళ్ళ మీద పడలేదు సార్, కాళ్ళు జరపట్టాలి సార్. సార్ 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 మీ సినిమాలో వేషం ఉందని పిలిస్తే వచ్చాను సార్. నేను చెప్పాను వేరే బాబాని, అతని ఇండస్ట్రీ. మీ సినిమాలో ఏ వేషం వచ్చినా చేస్తాను సార్, కానీ ఒకే ఒక డైలాగ్ సార్, 30 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ సార్, ప్లీజ్ సార్ ఒక్క డైలాగ్ సార్. ఏమిట్రా వీటి పుచ్చుకోవాలా, 60 సీన్లు వీడియో ఉంటాడో చెప్పట్రా. అక్కర్లేదు, 30 ఇయర్స్ నుంచి 60 సీన్లు ఉన్న సినిమాలో 600 చేశాను. బ్యాక్గ్రౌండ్ లో నిలబడి నిలబడి కాళ్ళు ఇలా వాచిపోయాయి. ఫోర్ గ్రౌండ్ విత్ మేకప్ ఒక్క డైలాగ్ సార్. ఫోర్ గ్రౌండ్ ఏంటి, గ్రౌండ్ అంతా నీదే, యాంగిల్స్ అన్ని నీపైనే. యాక్షన్. అంటే హీరో ఫ్రంట్ క్యారెక్టర్ సార్? కాదు హీరో క్యారెక్టర్. జోకులు వేసుకోవడానికి నేనే దొరికానా సార్? వస్తాను. అరే హీరో అంటేనే పారిపోతున్నాడు, వీడికి భయం అనుకుంటాను రా. ఏమిట్రా వీడికి ఏమన్నా మెంటలా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఏమంటివి ఏమంటివి, ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? నాకు కొంచెం తిక్క ఉంది, దానికి ఓ లెక్క ఉంది సార్. మనకి బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడుకుని, బాగాలేనప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు సార్. 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడు కొడుకొచ్చాడు, కొడుకొచ్చాడని చెప్పు. వీలైతే ప్రేమిద్దండు, మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ చట్టిగాడ్ లోకల్. నేను మెల్లగా ఎలవలా బతికేయటానికి రాలేదు, ముంబైని ఉత్స పోయించటానికి వచ్చాను. అయ్యో అనిత నాకేది రాదు అనిత,
తింటాను తిరుగుతాను అంతే. కలవ మీరు అధికమా ఆశపడే ఆంబులయం, అధికమా కోపడే బొమ్మలయం నల్ల వారిందనే చరిత్రమే గడియా. చరిత్ర అంటే మాదే డీజీపీ. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహరా. లోటు జింక ముందు, సింహం ముందు కాదు. నేను నరకడం మొదలు పెడితే ఏ పార్టీ ఎవరిదో కనుక్కోవడానికి వారం పట్టుద్ది. విన్నారా? ఆ పూలకొండ ఎందుకు తను? నేనెప్పుడు తన్నాను? డాన్ కోపకడ నా ముష్కిల్ నహి, నా మునికి నహి. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడు పక్కన కూడా ఓ బలం ఉంది. వీరబాబు వేరియేషన్ స్టార్ వీరబాబు. వీడిని కుదిరేయకండి రా, ఎవరికైనా చూపించండి రా. వీడిని ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. వీడు మామూలు నటుడు కాదు, నట్టు ఊడిన నటుడు. వీడు నటులకే నరాలు విక్రెస్సు. వీడు టాలీవుడ్కే టైఫాయిడ్ లాంటి వాడు. వీడు మన సినిమాకే ఆయువు పట్టు. వీడిని వెంటనే సినిమా హీరోగా పెట్టు. రేపో మాపో క్లాప్ కొట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అన్న. అరగొట్టు ఇంకా యాక్షన్. గొడుగు సరిగా పట్టరా, స్కిన్ టాన్ అవుతుంది. ఏమా మేనేజర్ టిఫిన్స్ తెప్పించారా? ఆ లుక్ ఏంటమ్మా? వేరియేషన్ స్టార్ వీరబాబు ఇక్కడ. వేరియేషన్ స్టారా? అవునమ్మా. ఇంతకీ టిఫిన్స్ ఎక్కడి నుంచి తెప్పించారమ్మా? కృష్ణనగర్ నుంచి. చాలా బాగుంటది. ఇంకా కృష్ణనగర్ ఏంటమ్మా? వేరియేషన్ స్టార్ ఇక్కడ చట్నీస్ నుంచి మెగాస్టార్ దోశ తెప్పించు. సార్ బిమల్ గారు సార్, సార్ చట్నీస్ నుంచి మెగాస్టార్ దోశ కావాలంటా వెళ్ళిపట్రా. ఓకే సార్. అవునమ్మా. ఎర్వాన్ ఎక్కడమ్మా? పెట్టలేదు. పెట్టలేదు పుంజు లేదని కోలఫారం ఉండే ఎలా చెప్తావంటమ్మా? వేరియేషన్ స్టార్ ముందు ఎర్రేసాలా? ఐ హర్టెడ్. ఏ స్టాప్ రండే. ఏంటి హీరో హట్ అయ్యాడా? అవును సార్. చెప్తా వాడి పని. ఏంట్రా ఏవన్నీ దడబుడిస్తున్నావేంట్రా? లేకపోతే ఏంటంటే హీరోకి హీరోయిన్ అంత ముఖ్యమో, క్యారవాన్ అంత ముఖ్యమో మీకు తెలీదా? టీవీలో స్కిట్ వేసుకున్న పిల్ల కమెడీలకే క్యారవాన్ ఇస్తున్నారు. 30 ఇయర్స్ తోప్సింగ్ ఇక్కడ. వేరియేషన్ స్టార్ కే వేరియేషన్ సార్. సెట్ కి రేడియేషన్ తెప్పిస్తా. వద్దులేరా, క్యారవాన్ తెప్పిస్తా. రై అర్జున్ గో క్యారవాన్ తెప్పించు. అలాగే సార్. యాక్షన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు నారద ముని, అగ్గిపుల్ల పత్రిక రిపోర్టర్. నేనెవడిక్కడ రమ్మన్నాడు? పిలిస్తే రావడానికి నేను అతిథిని కాదు. మరి శ్రీమంతుడువా? రంగం సినిమా రంగంలో రిపోర్టర్నే నేను. ముక్కుసూటిగా అడిగే ప్రశ్నలు మొహమాటం లేకుండా సమాధానం చెప్పాలి. నీకెందుకు సమాధానం చెప్పాలి? నేను పబ్లిసిటీ లేకుండా సినిమా తీస్తున్నా. నేను పబ్లిసిటీ కోసం రాలేదు, న్యూస్ జనాలకు సేరడం నా హక్కు. హక్కా పొక్కా? ఏమిటో అడిగేది? నేను చెప్పేది సిగ్నల్ లొకేషన్ రావడానికి మా చెప్పకుండా. అండి మర్యాదగా మాట్లాడండి. నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పాలంటే. మా అవసరం లేకుండా సినిమా చేస్తావా? నా కాలర్ పట్టుకున్నదే కాకుండా గెంటించేస్తావా? రిపోర్టర్ గుండెల్లో మండితే ఫైర్ ఎలా ఉంటుందో అగ్గిపుల్లతో చూపిస్తా. అమ్మా చూపిస్తా. అగ్గిపుల్ల పత్రికా విలేకరుపై తోలపాకు చిత్రం దాడి. అరే వాడి మీద దాడి చేయటం పెట్టరా? ఏంటిది అసలే? ఆ నారదు మునిగడ పొలంలో పెట్టడంలో మహా టాలెంటెడ్. పోయిపోయి ఆడపెట్టలేదు పెట్టారు. ఏ ఛానల్ ఇది? ఒరే రోడ్డు గోళ్ళు రమేష్, నేను స్టేషన్ లో ఉంటే నువ్వు టీవీ పెడతావేంట్రా? మన బతుకు చెట్కా బండి ప్రోగ్రామ్ చూద్దామని. చిత్ర పరిశ్రమలో రక్తపాతం. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన అగ్గిపుల్ల విలేకరిపై ఏబీఆర్ ఎంటర్టైన్మెంట్ చిత్ర యూనిట్ విచక్షణారహితమైన దాడి. కోమాలో కొన ఊపిరితో ఉన్న రిపోర్టర్ నారదముని. ఎప్పుడైనా కాలాలు పట్టుకుంటే కోమాలోకి వెళ్ళిపోతాడరా? కోమాకి వెళ్ళటం అంటే గోవా వెళ్ళటంరా? ఏమిట్రా ఇది? ఏబీఆర్ బ్యానర్ లో వస్తోన్న తమలపాకు చిత్రంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సీక్రెట్ గా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? అసభ్యకర సన్నివేశాలే ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ అని కొందరు, తమ కులాన్ని ఆకుతో పోల్చారని మరికొందరు ఆరోపిస్తున్నారు. తమలపాకు చిత్రాన్ని షూటింగ్ దశలోనే బ్యాన్ చేయాలని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక వాస్తవాలేంటి, అపోహలేంటి? దీనిపై చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు ప్రముఖులున్నారు. ప్రముఖ పాత్రికేయులు శ్రీ శ్రీకర్ గారు, అలాగే సామాజిక కార్యకర్త కుమారి సుకన్య గారు. నమస్కారం. అలాగే ఆల్ ఇండియా ప్రేక్షక సంఘం అధ్యక్షులు శ్రీ జీవరత్నం గారు ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో తమలపాకు టైటిల్ మీకు నచ్చినట్లయితే ఎస్ అని, నచ్చకపోతే తుస్ అని టైప్ చేసి 5353 ఎస్ఎంఎస్ చేయండి. సార్ ఖచ్చితంగా తుస్ అని టైప్ చేస్తారు చూడండి. ఇక చర్చ కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా శ్రీకర్ గారు మీరు చెప్పండి, తమలపాకు చిత్రంతో పాటు టైటిల్ కూడా వివాదంలో చిక్కుకుంది, దీనిపై మీ స్పందన ఏంటి? ఒక సినీ విశ్లేషకుడిగా చెప్పాలంటే
తమలపాకును తప్పు పెట్టేంత అభ్యంతరం ఇందులో ఏముందో నాకేది అర్థం కావట్లేదు. గోరింటి ఆకు, మామిడి ఆకులు, తులసిదళం ఇలా వాడారు, జనాలు అలా ఆదరించారు. ఇప్పుడు ఆకుల్లో ఇంకొక ఆకు తమలపాకు, దీన్ని ఆదరిస్తారు. తమలపాకు అంటే అదొక పవిత్రమైన ఆకండి. ఇలాంటి ఆకును తప్పపడడం ఏంటండి? విడ్డూరం కాకపోతాను. ఏంటండి విడ్డూరం కాదు, గోరింటాకుని పలికినంత అందంగా తమలపాకును పలకగలతారండి నేటి యూత్. అసలు వాళ్లని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పేరుని పెట్టుంటారు. పేరుకు తగ్గట్టుగానే అడల్ట్ మసాలాని కూడా బాగా రంగరించుంటారని నా అనుమానం. అందుకే యువతను పెడదావ పట్టించే ఇలాంటి టైటిల్లున్న సినిమాలకు ఏ సర్టిఫికెట్ కాదు కదా, అసలు ఏ సర్టిఫికెట్ ఇవ్వకుండా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. మేడం సుకన్య గారు చెప్పండి, ఎందుకు బ్యాన్ చేయాలండి? ప్రతి టైటిల్ ని పట్టుకొని ఓ కోడి గెలికినట్టు గెలుకుతూ పోతూ ఉన్నారు. అరే లోతుగా వెతికితే బూతు కనిపించక లంకి బిందులు కనిపిస్తాయండి. వాట్ ఆర్ యు టాకింగ్? ప్రేక్షకుల సంఘం అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను, మా ప్రేక్షకులు ఈడియట్, లోఫర్, జులాయి, వేపాకు, తమలపాకు లాంటి టైటిల్స్ కే కనెక్ట్ అవుతాం. ధూపం, దీపం అనే టైటిల్స్ కనెక్ట్ అవ్వం. అరే మీరు హైలైట్ అవ్వడానికి ఏం చేస్తున్నారు? సినిమాపై రెడ్ లైట్ అని ముద్ర వేస్తున్నారు. ఇది భావ్యం కాదు సుకన్య గారు. అంతగా మీకు నొప్పుంటే మీరే ఒక సినిమా తీసి మీ అంత పవిత్రంగా మీరే అంటున్నారుగా అలాంటి టైటిల్ పెట్టి చూడండి. ఫ్రీగా సీడీలు ఇచ్చినా కూడా సినిమా ఎవడో చూడడండి. ఒరే జీవరత్నం, ఎక్కువ చేస్తే జీవం తీస్తా. హలో, నువ్వు నా చెవిలో గులుం కూడా తీలేవు. వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఆర్ యు టాకింగ్? ఇట్ ఇస్ నాట్ రైట్ టు టాక్. అవును, ఇలాగే మాట్లాడతా. ఓకే ఓకే ఓకే, ప్లీజ్ ఆపండి ప్లీజ్. సో ఇక ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇక ఈ టైటిల్ పై జనం స్పందన ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి ఎస్ఎంఎస్ పోల్ గ్రాఫ్ ని గనక మనం చూసినట్లయితే ఎస్ అని 95% మంది ఎస్ఎంఎస్ పంపించారు, 5% మంది తుస్ అని పంపించారు. అరే రోడ్ గోల్డ్ రమేష్, ఏమిటా ఈ జర్నలిస్ట్? ఒక అగ్గిపోలో వెలిగిస్తే జనాల్లో డైనమిట్ లాగా బ్లాస్ట్ అయిపోయి ఇంత పబ్లిసిటీ వస్తుంది ఏమిట్రా? మీరేం కంగారు పడకండి సార్, పబ్లిసిటీ వస్తే మాత్రం మన సినిమా ఆడుద్దా? మందో ముష్టి సినిమా సార్. అయ్యా పిచ్చగాడి సినిమా చూసి కూడా నేను ఇలాగే అనుకున్నా, కానీ ఒక్కో జిల్లాకి 10 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ నే బ్లాస్ట్ చేసింది. ఈ రోజుతో సినిమా షూటింగ్ పూర్తి చేసి మీకు అద్భుతమైన అట్రప్లాప్ సినిమా అందించబోతున్నాం. గ్యారెంటీ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అలాగే కానివ్వండి. సార్ సార్, ఏంటి ఆ హీరో గడికి రాలేదు సార్? రాలేదా? ఎక్కడ తెచ్చాడయ్యా వాడు? పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా సార్, ఆంధ్రవే అంటే తప్పితే రావట్లేదు సార్. మరి ప్రొడ్యూసర్ ఏం చెప్పాలరా? వాడు డే వన్ నుంచి తోడేలా తయారయ్యాడు సార్, ఇప్పుడు మరీ డైనోసర్ అయిపోయాడు. హీరో ఫంక్షన్ వస్తున్నప్పుడు బౌన్సర్ పెట్టుకోవాలని తెలియదా? రోజు ప్రొడక్షన్ వ్యాన్ లో వచ్చేవాడికి ఎన్నో పెడితే ఎలాగే ఉంటది. ఆటోగ్రాఫ్ కావాలా? డబ్బులు ఇవ్వండి సార్. డబ్బులు దేనికిరా? గంట నుంచి అరుస్తున్నాం, మనిషికి రోజుకి 2000 రూపాయలు లెక్క. అంత అంతే, ఏ ఎదవ కరిచినా అంతే. యాదగిరి, పేమెంట్ సెటిల్ చేయి. సార్ సార్ నమస్తే. అరే మీరు వచ్చారని తెలియదు సార్, సారీ సార్ వెయిట్ చేయించినందుకు. ఏమయ్య డైరెక్టర్, సార్ వచ్చే ముందు ఫోన్ చేయమని చెప్పా కదా. చెప్పాను కదా, సార్ అంటే తాతారావు గారు అనుకున్నా, ఏబిఆర్ గారు అని చెప్పాలి కదా. సార్ మన సినిమా గుమ్మడికాయ ఫంక్షన్ అని పెద్దమగూడ పూజ చేయించి వచ్చేసరికి లేట్ అయ్యింది. ప్రసాదం అనేది నీ మేనేజర్ ముద్దు లాప్తో ముష్టోడు ఉంటాడు కేసు అని వెళ్ళి తెచ్చుకో. రండి సార్, రండి సార్. డబ్బులేండి. తాతారావు అడుగు. మీరేరా? వేరే సార్ ఇక్కడ. ఈ లేడీ ఇంకా బయటికి రాలేదు. సరే సార్, నాకు అట్ర ఫ్లాప్ అయితే బాగుండు. ఒక ఏ కాదు 2 ఏళ్ళు ఇస్తే బాగుంటుంది అనుకున్నారేమో. అదే ఉంటుంది సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం. ఏమిటండి మీ తమరపాకు? అది సినిమా అటండి? అట్ర ఫ్లాపేగా సార్? అదిరిపోయిందండి. అసలు మీ దగ్గర నుంచి ఎవరైనా ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయగలరా అండి? అసలు ఆ సెంటిమెంట్ అబ్బబ్బబ్బబ్బ, హృదయాన్ని టచ్ చేసిందంటే నమ్మండి. ఏమండి మీరేం మాట్లాడుతున్నారు? అసలు మీరు సినిమా చూసారా? చూడలేదు సార్. ఒక్క కట్టు కూడా లేకుండా జెన్యున్ గా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో మీదే ఫస్ట్ టైం అండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. అయ్యా కంగ్రాచులేషన్స్. ఏమిట్రా టాకు, నిన్ను నమ్ముకుని నేను ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు, వాళ్ళేమో సూపర్ అంటున్నారు. మీరే కంగారు పడకండి సార్. మీ లక్ష్మికి ఏం చెప్పారు? సూపర్ అన్నారు. మరి ఏమైంది? అట్రప్లా పోయింది. మరి అదే సార్. నమస్కారం సార్. నమస్తే.
ఏంటి సార్ అంత పొద్దునే వచ్చారు? నాకు పొద్దునే రావడం అలవాటు. అయినా ఏమిటి సెన్సర్ లో చాలా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారంట? అయ్యో అందరూ అలాగే చెప్తారు సార్. సెన్సార్ వాళ్ళు పరిశ్రమ పాజిటివ్ గానే చెప్తారు. చూడండి 10-15 పోతాయి. ఎంత శుభశకలం అంటే ఇంతవరకు మన సినిమా కొట్టడానికి ఒక బయర్ కూడా రాలేదు సార్. అయితే ఓకే. సో రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారి 150వ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతో అదే రోజు మన సినిమా కూడా రిలీజ్ చేద్దాం సార్. మనకి ఒక టికెట్ కూడా దగ్గర సార్. వండర్ఫుల్. నమస్కారం తాతారావు గారు. ఎవరు బాబు మీరు? డిస్ట్రిబ్యూటర్ సార్. ఏంటి మా సినిమా కొట్టడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లా? అవును సార్. అమ్మ నా హిసాబు నాకు ఇవ్వండి సార్. వాడికి ఏంటి సార్ 20 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను, నాకు ఇవ్వండి సార్. ఆగా, సార్కి రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ని, ఈయన సినిమాలు కొనే బంజారా హిల్స్ లో ఉండేవాడిని, ఇప్పుడు బండ్ల కూడా షిఫ్ట్ అయినా సార్ మీకు దండం పెడతాను. మీ సినిమా రిపోర్ట్ బాగుంది, మీ సినిమా నాకే ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. వైజాగ్ నేను కొంటాను సార్. సార్ ఓవర్సీస్ మాత్రం నాకే ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, దండం పెడతాను. ఆగండి ఆగండి, మీకు దండం పెడతాను. మేమింకా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయలేదు. మా సినిమా రిలీజ్ డేట్ అనుకున్న తర్వాత అప్పుడు మిమ్మల్ని పిలిపిస్తాం, వెళ్ళిరండి. నమస్కారం. ఏమిటయ్యా ఇకోల? ఇదంతా గ్యాసిప్స్ వల్ల వచ్చింది సార్. మీరు అనుకున్నంత ఏమీ లేదు సార్. సార్ లాస్ వేరే వాళ్ళకి పోయే అవకాశం మనం ఎందుకు ఇస్తాం సార్? అంటే ఏం చేద్దామని? సినిమా సొంతంగా రిలీజ్ చేద్దాం సార్, 1000 థియేటర్లు రిలీజ్ చేద్దాం సార్. సార్ ఈ మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకుని సర్వనాశనం అయిపోతున్నారు సార్. మనం కూడా చాలా హ్యాపీగా నాశనం అయిపోతాం సార్. ఓకే, అలా అయితే ఓన్ రిలీజ్ ప్లాన్ చేయండి. థాంక్యూ సార్. ఏబీఆర్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న తమలపాకు చిత్రాన్ని సొంతంగా విడుదల చేస్తున్నట్టు తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేటర్లలో ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. తమకు తమలపాకు చిత్రాన్ని అమ్మనందుకు వైఆర్లు తమ అసంతృప్తిని ఆవేదనని వ్యక్తపరిచారు. అయ్యో అసంతృప్తి కాదమ్మా, కొంటే విషం దాగి ఆత్మహత్య చేసుకుంటారు. బిజినెస్ భారీగా జరిగే అవకాశం ఉన్నప్పటికీ తామే ఓన్ రిలీజ్ చేస్తున్నారంటే ఈ సినిమాలో ఎంత విషయం ఉంటే అంత ధైర్యం చేస్తారు అని టాలీవుడ్ లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ తమలపాకు విడుదల చిత్ర పరిశ్రమనే షేక్ చేస్తుంది. ఆ రోజు విడుదలవ్వాల్సిన పెద్ద సినిమాల్ని సైతం పోస్ట్ పోన్ చేశారు. ఇదేమన్నా చిరంజీవి గారు 150వ సినిమానా? అంత హైప్ చేస్తారేంట్రా? ఆరిపోయే దీపానికి వెలుగుకు అంట, ఇది కూడా అంతే. ఒరేయ్ నిజంగా ఆరిపోతే పర్వాలా, లేకపోతే ఏబీఆర్ గారు మంది దీపాలు అర్పిస్తాడరా. నమస్కారం సార్. నమస్తే. ఏంటి అంతా రెడీనా? అంతా రెడీ సార్. సాక్షి ఏంట్రా కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళి బయటకెళ్ళి చన్నీళ్లు తాగి రావాలా? రైమింగ్ బాగుందని రాసా, బాగుందా? నీలో చాలా గొప్ప కళాకారుడు ఉన్నాడు రా. టీచర్. ఓకే సార్. బుర్ర బద్దలైపోయిందా? ఇదేం సినిమారా? ఇంత దరిద్రమైన సినిమా నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నేను. ఆ హీరో ఏమిటి? వాడికి అసలు ఉద్యోగానికి వెళ్లేంత కొడుకు ఉన్నట్టున్నాడు. వాడు ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్. డిస్గస్టింగ్. ప్రేమ్ చూడగానే నాకే పేగులు తిప్పుతున్నాయి. వాడికి ఒక ప్రేమ కథ, సినిమా తీసిన నాకే ఇంత వికారంగా ఉంటే చూసే జనాల పరిస్థితి ఏంటో. ఓనర్ గారు చూడండి, ఆన్ చేస్తాను, బండ బుద్ధులు తింటాడు. స్పీకర్ ఆన్ చేస్తున్నా. హలో, సినిమా అద్భుతం సార్. థియేటర్ లో కేకలు, ఏలలు, అబ్బో సెకండ్ హాఫ్ ఇంకా అద్భుతం సార్. అవి అర్థనాదాలేమో సార్. జోక్లైకండి సార్, ఇక్కడ పవర్ స్టార్ మెగా స్టార్ రేంజ్ లో చరణ్ నుంచి రెస్పాన్స్ వస్తుంటాను సార్. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? మన తమలపాకు సినిమా గురించే. అమ్మా, ఈ టైటిల్ దెబ్బకి సినిమా హాల్ లో కిల్లి కొట్టు కూడా క్రేజ్ పెరిగిపోయింది సార్. తమలపాకులు కూడా బ్లాక్ లు అమ్ముతున్నారంటే నమ్మండి సార్. సార్ వీడు పొద్దున్నే మందు కొట్టేసి వాడి థియేటర్ కొని వేరే థియేటర్కి వెళ్ళి ఉంటాడు సార్. టీటాక్ చెప్తున్నాడు సార్ వాడు. అంతే 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 సార్, వైజాగ్ ఫోను, వీడు మందు కొట్టడు కరెక్ట్ అని చెప్తాడు. స్పీకర్ లో పెడతా. హలో చెప్పండి సార్. సినిమా ఇరగతీసింది సార్. 2 వారాల్లోకి టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయ్యేలా ఉండే సార్. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. ఏమండి మీకు టాక్ చెప్పడం చేత కాదు, పెట్టడు ఫోను సార్. వీడి బట్టలు అనుకుంటా సార్. మన సినిమా గురించి టీవీలో చెప్తున్నారు సార్. పెట్టు. సినిమా సూపర్. మేడం మీరు చెప్పండి. సెంటిమెంట్ సూపర్. సెంటిమెంట్ డైరెక్టర్ రోల్డ్ గోల్డ్ రమేష్ గారు డైరెక్షన్ ఇరగదీశారు. ఇటువంటి మూవీ మధ్యకాలంలో రాలేదు. సూపర్ వేరియేషన్ స్టార్ వీరబాబు ఇరగదీశాడు. ఏమయ్యా ఏం జరుగుతోంది? ఏముందా సినిమాలో?
ఇంత దురదృష్టకర సంఘటన నా జీవితంలో ఎప్పుడు జరగలేదు సార్. అయినా పదండి, సెకండ్ హాఫ్ చూద్దాం. సార్ అతనేంటి సార్ అలా వెళ్ళిపోతున్నాడు? సంతోషించు, చంపేసి పోలా. దుర్మార్గుడా, అట్రప్లాపతి ఇస్తానని చెప్పి సూపరేట్ తీసావు, దరిద్రుడా. 10 కోట్లు పోగొడతానన్నావు, 20 కోట్లు మిగిల్చేలాగున్నావు. ఇప్పుడు దూల తీరింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? అతంది నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకేం తెలుసురా, వాడి మనసు నాకు తెలుసా? స్టెప్ చెప్పాలంటే నెక్స్ట్ స్టెప్. హలో, నువ్వు సూపర్ రా. నువ్వేదో ఆ పిచ్చోడు మాటలు నమ్మి అమాయకంగా సినిమా తీస్తున్నావు అనుకున్నాను, కానీ పిచ్చెక్కించే సినిమా తీసావురా. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఏమండి, అన్ని ఛానల్స్ వాళ్ళు మీ సినిమా గురించి చెప్తున్నారు, చాలా చక్కగా తీశారని ఎంత గొప్పగా చెప్తున్నారు. అవును డాడీ, ఏబిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి వచ్చిన ఈ తమలపాకు చిత్రంపై ముందు నెగటివ్ కామెంట్స్ వచ్చినా, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంటూ ఉంది. అందమైన ప్రేమ కథను నిర్మించిన ఏబిఆర్ గారికి పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. సినిమాలో కథతో పాటు నేను పవిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓని మాట్లాడుతున్నాను సార్. మీ సినిమా చూశాను సార్, రియల్లీ ఎక్సలెంట్. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక్కసారి సినిమా చూస్తే రిలాక్స్ అవ్వచ్చు అనిపించింది సార్. మన బిజినెస్ సర్కిల్లో మీ పేరు మారుమోగిపోతుంది సార్. మీతో ఇలా మాట్లాడడం నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను సార్. నువ్వు ఫెయిల్ అవ్వలేదు తాతారావు, నువ్వు ఫీల్ తెప్పించావు. డబ్బున్నవాళ్ళు బ్రతికేదే గొప్ప జీవితం అనుకునేవాణ్ణి, కానీ ప్రేమ లేకపోతే అసలు జీవితమే లేదని తెలిసేలా సినిమా తీశారే. బిజినెస్లో లాభం పొందినప్పుడు నన్ను చూసి కుళ్ళుకున్న వాళ్లే ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా వాళ్లే నన్ను అభినందిస్తుంటే కళ్ళు చెమర్చుతున్నాయి. 100 కోట్లు సంపాదించినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు 4 ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పేవాళ్ళు. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఫుల్ నైట్ పార్టీ చేసుకునేవాళ్ళు. కానీ అప్పుడెప్పుడు కూడా ఇంత గొప్ప అనుభూతి నాకు రాలేదు. బహుశా ఈ అనుభూతేనేమో ఆనందం అంటే. రే గిరిధర్, తాతారావు గారికి 1 crore ఇయ్యకు, 2 కోట్లు ఇయ్యి. రావయ్యా ప్రశాంత్, కమ్. అసలు నేను థ్యాంక్స్ నీకు చెప్పాలి. ఓడిపై గెలిస్తే ఆనందం ఏంటో తెలుస్తుంది అన్నాం, కానీ ఓడిపోకుండానే ఆనందం ఏంటో తెలిసింది నాకు. డబ్బుంటే ప్రపంచం మొత్తం చుట్టి రావచ్చు అనుకునేవాణ్ణి, కానీ ప్రేమతో ప్రపంచాన్నే మన చుట్టూ తిప్పుకోవచ్చు అనే ఫీలింగ్ నాలో కలిగించావు. ప్రియా, ఐ యామ్ రియల్లీ సారీ. నిజంగా నా మూర్ఖత్వంతో ఒక మంచి భర్తని నీకు దూరం చేసేవాడు. బట్ ఐమ్ సో హ్యాపీ, వెరీ గుడ్ సెలెక్షన్, వెరీ ఇంప్రెస్డ్. ప్రశాంత్ నాకు ఆనందాన్ని పరిచయం చేశాడు, నీకు ఆనందాన్నే జీవితంగా ఇస్తాడు నేను నమ్ముతున్నాను. వీలైనంత త్వరలో మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను.